మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని రహదారులపై గుంతలు గతుకులు కనిపించడం సర్వసాధారణమైపోయింది. వర్షాకాలం కావడంతో చిన్నపాటి వర్షానికే రహదారులు గుంతలు బురదమయంగా మారుతున్నాయి. రహదారులు అద్వానంగా మారి వాహనదారులను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నాయి. పాలకులు ఇవే రోడ్లపై నిత్యం ప్రయాణం చేస్తున్నప్పటికీ వాటి మరమ్మతులు కొత్త రోడ్ల మీద దృష్టి సారించడం లేదు. పట్టణంలోని బజార్ ఏరియా నుండి మొదలుకుని ఈ ఏడాది అధిక వర్షాల వల్ల సగానికి పైగా రోడ్లన్నీ రాళ్లు తేలడం, గుంతలు ఏర్పడడం, బురదమయంగా మారడంతో ఆయా దారుల నుండి ప్రయాణం చేసేందుకు వాహనదారులు ప్రజలు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. తరచూ పాడైన రోడ్లలో ప్రయాణించడం వల్ల వాహనదారులకు వెన్ను మెడ సంబంధ రోగాల బారిన పడుతున్నారు. పట్టణంలోని మార్కెట్ నుండి పాత జీఎం కార్యాలయం వద్ద గల మెయిన్ రోడ్డుపై గుంతలు గతుకుల రోడ్లతో అటుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ రహదారి పరిస్థితి అలాగే ఉంది. వర్షం పడింది అంటే చాలు, రహదారి పూర్తిగా నీటితో నిండిపోయి చెరువును తలపిస్తోంది. ఈ ప్రాంతంలో ఇప్పటికే అనేక రోడ్డు ప్రమాదాలు జరిగాయి. గుంతలు పడిన రోడ్లకు కనీసం ప్యాచింగ్ పనులు కూడా చేసేవారు కొరవయ్యారు. ఇక పట్టణంలోని కాల్టెక్స్ ఫ్లైఓవర్ పై లోతైన గుంతలు ఉండడంతో ప్రమాదాలకు నిలయంగా మారింది. జాతీయ రహదారి కావడంతో నిత్యం వాహనాలు, అధిక సంఖ్యలో భారీ వాహనాలు ప్రజల రాకపోకలు సాగిస్తుంటారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పట్టణంలో గుంతలు ఏర్పడ్డా వర్షం పడితే నీరు నిలిచి చెరువును తలపిస్తున్న రహదారులకు మరమ్మతులు చేయించి ఇబ్బందులు తొలగించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అంటున్నా కూడా నియోజకవర్గాలలో మాత్రం పనులు ఎక్కడ కూడా కావట్లేదు. ఎటు చూసినా కూడా రోడ్లు మొత్తం గుంతలు. గుంతలలో పాఠశాలలు ఎంతో మంది ఆ గుంతలలో పడి నీరుంటే నీరు నిలిచిపోతే ఆ గుంతల కింద పడి వాళ్ళు పాపం అపాయకర పరిస్థితిలో వాళ్ళు డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు. మరి అధికారులు కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమంటుంది, కేసీఆర్ గుంతలు ఉంటే అధికారులు సస్పెండ్ చేస్తా అన్నది. మరి ఇక్కడ గుంతలు లేవా? బెల్లంపల్లి నియోజకవర్గంలో గుంతలే కాదు, మరి ఇక్కడ అధికారులు లేరా? వాళ్ళను వెంటనే సస్పెండ్ చేయాలి. అదేవిధంగా ఈ రోడ్లు ఏమైతే ఉన్నాయో ఆ గుంతలను వెంటనే ఆ గుంతలు తీసేసి ఆ రోడ్డు పైన మట్టి వేసి ఇంకో కొత్త రోడ్లు వేసే రకంగా చేయాలని చెప్పేసి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చాలా ఇబ్బందికరంగా ఉన్నది. గుంతలు చేయబట్టి కింద పడిపోతూ ఉన్నారు, హాస్పిటల్ పాలవుతూ ఉన్నారు, గాయాల పాలవుతూ ఉన్నారు. మరి ఆ గాయాల పాలైనా కూడా బెల్లంపల్లి సరైన ఆసుపత్రి లేదని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. మున్సిపాలిటీ అధికారులు వెంటనే స్పందించి ఈ గుంతల పైన మట్టి ఓపిస్తారో మరి మీరే వచ్చి పంటారో మాకు తెలియదు, కానీ గుంతలు మాత్రము మూసివేయాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. బెల్లంపల్లి పట్టణంలో 2015లో నిర్మాణం చేసినటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జు గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ కట్టడం జరిగింది. ఇక్కడ భారీ వర్షాల వల్ల ఇక్కడ గుంతలు పడడం జరుగుతుంది. ఇక్కడ అధికారులు ఎవరు కానీ దీన్ని పట్టించుకోవడం లేదు. ఎప్పుడు రద్దీగా ఉండేటటువంటి ఈ యొక్క రోడ్డు, ఇక్కడ అధిక చాలా బరువైన వాహనాలు, లారీలు, కార్లు, రకరకాల వాహనాలు ఇక్కడ అధికారులకు కనబడతలేదు. ఏదైనా యాక్సిడెంట్ జరిగి ఎవరికైనా నా ప్రాణ నష్టమే కానీ వాళ్లకు చేతులు కాళ్ళు తిరిగితే అప్పుడు ఈ యొక్క గుంతలు పూడ్చడానికి కార్యక్రమాలు చేసుకుంటారు. అట్టుగానే ఇక్కడ బోటులకు భోజనం ఇస్తారు. మేము ఈ పని చేస్తాం ఆ పని చేస్తాం అనేది ఈ ప్రజలందరూ ఇక్కడ రద్దీగా ఉన్నటువంటి రోడ్లు తిరుగుతూ ఉంటారు. హెవీ వెహికల్స్ పోతూ ఉంటాయి, అవి చిన్న చిన్నగా పోయి పెద్దగా అవుతూ ఉంటాయి. ఆ మధ్యలో కూడా సెంటర్లో కూడా పెద్ద బొక్కలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి బెల్లంపల్లిలో ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు కానివ్వండి, రెవెన్యూ అధికారులు కానివ్వండి, దీన్ని చూసి వెంటనే పట్టించుకొని అటు ప్రాణ నష్టం కానీ లేక శారీరకంగా నష్టం జరగకుండా కాకముందే ఈ బొక్కలను కూడా ఈ గుడ్డలను కూడా పూడ్చివేయాలని చెప్పి బెల్లంపల్లి పౌరునిగా నేను దీన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈ డిమాండ్ను మీరు తక్షణమే దీన్ని మీరు తీసుకొని ఎంతో ఈ యొక్క కోరికలను కూడా పూడ్చేసి ప్రజల ప్రాణాలను వాళ్ళ యొక్క వెహికల్ను కూడా కాపాడాలని చెప్పేసి కూడా నేను కోరుతున్నాను. మరి బెల్లంపల్లి పట్టణంలో చూస్తే మరి ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. మరి ఎప్పుడైతే వర్షాలు పడతాయో అప్పుడు ఈ రోడ్లంతా గుంతలుగా ఏర్పడి ఉన్నటువంటి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలగజేస్తూ ఉన్నది. దీంట్లో భాగంగా ఏదైతే మరి గుంతలున్న ప్రాంతంలో ఈ యొక్క మరి వెహికల్స్ వస్తుంటూ పోతున్న క్రమంలో ఉన్నటువంటి వెహికల్లో చాలామంది కింద పడడం, యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి, చాలామంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. చాలామందికి మరి యాక్సిడెంట్ అయ్యి మరి ఆ కాలు చేయి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈ బెల్లంపల్లి పట్టణంలో ఈరోజు వర్షాలు కురిస్తే మరి రోడ్ల పరిస్థితి ఈరోజు దయనీయంగా ఉందని చెప్పేసి మేము వైఎస్ఆర్ తెలంగాణ పరిస్థితి తరఫున ఖండిస్తూ ఉన్నాం. ఈ యొక్క మరి రోడ్లు పట్టించుకునే నాదుడు కానీ అది
అధికారులు కానీ మరి నాయకులు కానీ ఎటువంటి నాయకులు పట్టించుకోవట్లేదు. ఈరోజు మున్సిపాలిటీ సిబ్బంది కానీ ఉన్నటువంటి కౌన్సిలర్ చైర్మన్ మేము అడుగుతా ఉన్నా, మరి మీరు ఈ రోడ్ల మీద ప్రయాణిస్తలేరు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నా, ఈ రోడ్డు మీకు కనబడట్లేదు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉంది కాబట్టి మరి ఈ రోడ్లని తక్షణమే చర్యలు తీసుకొని మున్సిపల్ సిబ్బంది కానీ అధికారులు కానీ ఉన్నటువంటి నాయకులు తక్షణమే చర్యలు తీసుకొని రోడ్లను పూడ్చివేసేందుగా మేము ఇక్కడ రోడ్ల పరిస్థితి మరి ఇంత దయనీయంగా ఉన్నప్పుడు కూడా ఇది పట్టించుకోకుండా ఉన్న వాటిని మేము పూడ్చివేసి కొత్తది కడతాం అది కడతామని చెప్పేసి మాట్లాడుతున్న అధికార పార్టీ నాయకులకి మేము అడుగుతా ఉన్నాం. అయ్యా మరి ఈ పిల్లంపల్లి పట్టణం ఎప్పుడు బాగుపడుద్ది? ఉన్న మెడికల్ కాలేజీని కూడా తీసుకుపోయి మంచిర్యాలలో పెట్టడం జరిగింది. ఇది అధికారులు నాయకుల నిర్లక్ష్య వైఖరితోటే ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో అభివృద్ధి నోచుకోవట్లేదు అని చెప్పేసి మేము నియోజకవర్గం పాత జిఎం ఆఫీస్ ముందుల మొన్న కురిచిన భారీ వర్షాలకు రోడ్డు చాలా గుంతలు ఏర్పడడం జరిగింది. ఈ గుంతల వల్ల కురిచిన భారీ వర్షాలకు రోడ్డు చాలా గుంతలు ఏర్పడడం జరిగింది. ఈ గుంతల వల్ల ప్రయాణికులకు చాలా ఇబ్బందులు గురవుతున్నాయి. ఇక్కడ ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది. వెంటనే దీన్ని అధికారులు పట్టించుకొని ఈ గుంతలు పూడ్చి ప్రమాదాలు జరగకుండా చూడాలని, అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు దుర్గం చిన్నయ్య గారు కానీ, మన మున్సిపల్ చైర్మన్ జక్కల శ్వేత శ్రీధర్ గారు కానీ ఇదే రూట్న వెళ్తారు. వాళ్ళైనా ఒకసారి చూసి అధికారులకు చెప్పి ఈ రోడ్లు మరమ్మతులు చేపించి ఇక్కడ ప్రమాదాలు జరగ చోటు చేసుకోకుండా చూడాలని చెప్పేసి మనం చేసుకుంటాం.